యేసుక్రీస్తును నమ్ముకున్న వారికి భూమి మీద పరలోకంలో ఎన్నో కిరీటాలు. దేవుని కుమారులుగా, రాజులైన యాజక సమూహంగా భూమి మీద పరలోకంలో మనకి ఇవ్వబడే కిరీటాలను గురించి తెలుసుకుందాం. క్రౌన్స్ ఇన్ ఎర్త్ అండ్ క్రౌన్స్ ఇన్ హెవెన్ అనే స్కిట్ ద్వారా ఒక గ్రేట్ మెసేజ్ని మనకు అందించబోతున్నారు షారోన్, సూజన్ అండ్ ఆశ్రిత. ఏం పని ఉండదు, ఇలా ఫ్రీ టైంలో బైబుల్ చదువుకుంటూ ప్రే చేసుకుంటూ ఉంటుంది. వచ్చేసావా క్యూటీ? ఉండు, నీకు స్నాక్స్ తీసుకొస్తా. నాకు స్నాక్స్ వస్తే ఏమవుతు, పద షాపింగ్ వెళ్తే మా బర్త్డే వస్తుంది. డ్రెస్ కొనాలి, ఫ్రెండ్స్కి రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలి, క్లాస్మేట్కి చాక్లెట్స్ ఇవ్వాలి, టీషర్ట్కి స్వీట్స్ ఇవ్వాలి. ఇన్ని పనులు నా ఎప్పుడు చేస్తావు? ఓకే, అన్నీ కనిపిస్తాను. అందరికీ అన్నీ చెప్పా మరి. నువ్వు ఇంకొక న్యూ ఇయర్ని దయాకిరీటంగా ఇచ్చిన జీసస్కి ఏమిస్తున్నావు? దయాకిరీటమా? అదేంటి, నాకెప్పుడు వచ్చింది? నా హెడ్ మీద ఏం క్రౌన్ లేదు కదా. క్యూటీ, కీర్తనలో 65:11 ఎప్పుడు చదవలేదా? సంవత్సరము నీ దయాకిరీటం ధరింపజేసి ఉన్నావు. మనం ప్రతిరోజు బ్రతుకుతున్నామంటే దేవుడిచ్చిన దయాకిరీటమే, అంటే క్రౌన్ ఆఫ్ గుడ్నెస్. అలాగా ఇంకేమైనా కిరీటాలు ఉన్నాయా మమ్మీ బైబిల్లో? కీర్తనలో 103:4 క్రౌన్ ఆఫ్ లవింగ్ కైండ్నెస్ అండ్ టెండర్ మర్సీస్, అంటే కరుణా కటాక్షముల కిరీటం. ఆ క్రౌన్ ఎప్పుడు వస్తుంది మమ్మీ? కీర్తనలో 103 తెలుసు కదా, మన పాపములను క్షమించి సంకటాలను కుదీర్చి సమాధిలో నుండి మన ప్రాణాలని విమోచించి అనగా రక్షణ పొందిన వారికి దేవుడిచ్చే కిరీటం. ఓ, క్రౌన్ ఆఫ్ లవింగ్ కైండ్నెస్ అండ్ టెండర్ మర్సీస్ స్పీక్స్ అబౌట్ సాల్వేషన్. ఇంకేమైనా కిరీటాలు ఉన్నాయా? కీర్తనలో 21:3 క్రౌన్ ఆఫ్ ప్యూర్ గోల్డ్, అంటే అపరంజి కిరీటం. రక్షణ పొందిన తరువాత దేవుడు మనల్ని శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో ఎదుర్కొంటాడు. ఓ, క్రౌన్ ఆఫ్ ప్యూర్ గోల్డ్ స్పీక్స్ అబౌట్ బ్లెస్సింగ్సా? మరి ఈ క్రౌన్స్ అన్ని ఎక్కడ కొనుక్కోవాలి? క్యూటీ, ఇవన్నీ మనం భూమి మీద జీవించేటప్పుడు దేవుడు మనకి ఫ్రీగా ఇచ్చేశాడు. ఉండి, ఇక్కడ కూర్చొని స్నాక్స్ తీసుకొస్తా. క్రౌన్ ఆఫ్ ప్యూర్ గోల్డ్, క్రౌన్ ఆఫ్ గుడ్నెస్, క్రౌన్ ఆఫ్ లవింగ్ కైండ్నెస్ అండ్ టెండర్ మర్సీస్. అబ్బాయి, 3 crowns ఎంత బాగున్నాయో. అరే, నేను ఒక పెద్ద క్వీన్ లాగా ఉన్నానే. క్వీన్ కన్నా ఎక్కువే, క్వీన్ ఒక కిరీటం పెట్టుకుంటుంది. నాకు ఒకేసారి 3 crowns ఉన్నాయి. క్యూటీ, ఇదిగో స్నాక్స్ తీసుకో. అమ్మ చూడు నా క్రౌన్. అయ్యో, నా క్రౌనే పడిపోయింది, ఎవరు తీసుకున్నారు? క్యూటీ, ఈ క్రౌన్స్ యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించిన వారికి దేవుడిస్తాడు. ఏంటి, యేసుక్రీస్తుని నమ్మిన వారికేనా, అంటే రక్షణ పొందిన వారికి? అవును, ఈ 3 crowns యేసుక్రీస్తు దేవుడని విశ్వసించిన వారికి భూమి మీద జీవించినంత కాలం మనతోనే ఉంటాయి. అంటే పరలోకంలో వేరే క్రౌన్స్ ఉంటాయా? ప్రైజ్ లార్డ్ క్యూటీ, ప్రైజ్ లార్డ్ సిస్టర్, ప్రైజ్ లార్డ్ ఆంటీ. ఏంటి, ఏదో క్రౌన్స్ గురించి మాట్లాడుకుంటున్నారు? పరలోకంలో జీసస్ మనకి ఏం క్రౌన్స్ ఇస్తారో తెలుసుకుంటున్నాను ఆంటీ. వెరీ గుడ్ క్యూటీ. మధ్యాకాశంలో యేసుప్రభు ప్రత్యక్షమైనప్పుడు మనం చేసిన పనులకు ప్రతిఫలంగా జడ్జిమెంట్ సీట్ మీద కూర్చొని మనకు బహుమానాలు ఇస్తాడు. 5 different types ఆఫ్ క్రౌన్స్ ఉన్నాయి, తెలుసా క్యూటీ? చెప్పండి ఆంటీ. 1 Corinthians 9:25 ఇన్కరప్టబుల్ క్రౌన్, అంటే అక్షయ కిరీటం. ఈ కిరీటం సెల్ఫ్ డిసిప్లిన్ ఉన్నవారికి, అంటే ఆలోచనలను, మాటలను, చూపులను, తలంపులను, నడకను, అన్నిటిని హోలీ స్పిరిట్ గాడ్ కంట్రోల్లోకి ఇచ్చేస్తే ఈ క్రౌన్ వస్తుంది. సెల్ఫ్ డిసిప్లిన్ ఉన్నవారికి అక్షయ కిరీటం వస్తుంది క్యూటీ. 2 crown క్రౌన్ ఆఫ్ రైచెస్నెస్, అంటే నీతి కిరీటం. 2 Timothy 4:8 దేవుని రాకడ కోసం, అంటే ఆయన రాకడను ప్రత్యక్షించి అపేక్షించే వారికి ఈ క్రౌన్ వస్తుంది. అమ్మో, సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్! నేను రెడీగా లేనంటే నాకు భయం వేస్తుంది. ఎందుకు భయం క్యూటీ? మన కళ్ళను, కాళ్ళను, చేతులను, నడకను, పనులను అన్నిటినీ హోలీ స్పిరిట్ గాడ్ కంట్రోల్లోకి ఇచ్చేస్తే భయపడాల్సిన అవసరం లేదు క్యూటీ. ఓ, అలాగా మరి 3 crown ఏంటంటే? 3 crown క్రౌన్ ఆఫ్ లైఫ్, అంటే జీవ కిరీటం. ఈ కిరీటం మన శోధనలను, శ్రమలను అన్నిటిని సహించిని వాటిని మహానందంగా స్వీకరించే వారికి ఈ క్రౌన్ వస్తుంది. 4 crown వచ్చేసి క్రౌన్ ఆఫ్ గ్లోరీ, అంటే మహిమ కిరీటం. క్రౌన్ ఆఫ్ గ్లోరీని షెపర్స్ క్రౌన్ అని కూడా అంటారు. ఈ క్రౌన్ పాస్టర్స్కి, చర్చ్ ఎల్డర్స్కి, లీడర్స్కి, అంటే సంఘానికి మాదిరిగా ఉండి
సిద్ధ మనసుతో దేవుని చిత్తానుసారంగా ఉండేవారికి క్రౌన్ వస్తుంది. అంటే మనం మన సువార్త ద్వారా, సాక్ష్యం ద్వారా ఇతరులని ప్రభు వైపు నడిపించాలి. అప్పుడు మనకి క్రౌన్ ఆఫ్ గ్లోరీ వస్తుంది. ఫిఫ్త్ క్రౌన్ వచ్చేసి క్రౌన్ ఆఫ్ రిజాయిసింగ్, అంటే అక్షయ కిరీటం. మొదటి తెస్లోనికి రాసిన పత్రిక 2:19 ఈ క్రౌన్ మా నశించే ఆత్మల కోసం భారం కలిగి ప్రభు కోసం ఆత్మలను సంపాదించే వారికి క్రౌన్ వస్తుంది. క్యూటీ అంటే నాకు భూమి మీద పర్లోకంలో కూడా క్రౌన్స్ ఉన్నాయి అన్నమాట. భలే భలే. బర్త్డే సెలబ్రేషన్స్ కంటే ఈ క్రౌన్స్ చాలా ఇంపార్టెంట్ అని అర్థమైంది కదా క్యూటీ? ఎస్ మామ్, భూమి మీద 3 క్రౌన్స్, పర్లోకంలో 5 క్రౌన్స్. ఈ బర్త్డే గిఫ్ట్స్ కాదు, ఏసే ఇచ్చే క్రౌన్స్ నాకు కావాలి. ఇప్పుడు మీరు అందరు చూసారు కదా, 1 కొరింథీ 2:9 ప్రకారం దేవుడు తను ప్రేమించిన వారికి ఏమి సిద్ధపరిచెనో, అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మంచి చెవి నాకు గోచరము కాలేదు. మధ్యాకాశంలో యేసుప్రభు ప్రత్యక్షమైనప్పుడు ఈ బహుమానాలు, ఈ కిరీటాలు అన్నీ మనకే. మీరు సిద్ధమేనా?